Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. గుడివాడ ఇక చెడుగుడేనా? ఉత్తరాంధ్ర జిల్లాలలో కొత్తగా ఏర్పడిన అనకాపల్లి జిల్లా నుంచి మంత్రి అయిన గుడివాడ అమర్నాథ్ యువకుడు ఫైర్ బ్రాండ్ రాజకీయాల్లో దూకుడుకు పెట్టింది పేరు. గొక్క తిప్పుకోకుండా ప్రత్యర్థి పార్టీలను మాటలతో చెడుగుడు ఆడించే చచ్చర పిడుగు గుడివాడ మొత్తానికి తన చిరకాల డ్రీమ్ని నెరవేర్చుకున్నాడు. మినిస్టర్ అమర్నాథ్ అయిపోయారు. గుడివాడ అనే నేను అంటూ ఆయన ప్రమాణం చేసే సీన్ చూడడానికి కళ్ళు కాయలు కాచేలా మూడేళ్లుగా ఫ్యాన్తో పాటు అనుచరులు ఎదురు చూస్తున్నారు. ఆ రోజు రానే వచ్చింది. గుడివాడ కుర్చీ ఎక్కేశారు. ఇక గుడివాడది రాజకీయ కుటుంబం. ఆయన మూడవ తరం వారసుడు. తాత గుడివాడ అప్పన్న 1979 విశాఖ జిల్లాలో కొత్తగా ఏర్పాటైన పెందుర్తి నియోజకవర్గం నుంచి తొలిగి ఎమ్మెల్యేగా గెలిచారు. అలా గుడివాడ ఫ్యామిలీ ఇప్పటికి 4 దశాబ్దాల క్రితం పొలిటికల్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అమర్నాథ్ తండ్రి గుడివాడ గురునాథరావు రాజకీయాల్లోకి వచ్చారు. 1989 ఆయన ఫస్ట్ టైం పెందుర్తి నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత అమర్నాథ్ తండ్రి గుడివాడ గురునాథరావు రాజకీయాల్లోకి వచ్చారు. 1989 ఆయన ఫస్ట్ టైం పెందుర్తి నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. నాడు యువ ఎమ్మెల్యేగా గురునాథరావు విశాఖ జిల్లా రాజకీయాలలో సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేశారు. ఆయన 1992 ఏర్పాటైన నేదురమల్లి జనార్దన్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అలాగే అనకాపల్లి నుంచి ఎంపీగా పనిచేశారు. ఇక గురునాథరావు మరణానంతరం కేవలం 21 ఏళ్లకే రాజకీయాల్లోకి వచ్చిన అమర్నాథ్ 2007 జరిగిన జీవీఎంసీ ఎన్నికలలో టీడీపీ తరఫున కార్పొరేటర్గా గెలిచి నాడే అదుర్స్ అనిపించారు. ఇక 2011 ఆయన టీడీపీని వీడి వైసీపీలో చేరారు. నాటి నుంచి వైసీపీలో ఒక్కో మెట్టుగా ఎదుగుతూ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఇక 2014 ఎన్నికలలో ఆయన అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన మంచి సంఖ్యలో ఓట్లు తెచ్చుకున్నారు. వైసీపీ తరఫున ఉమ్మడి విశాఖ నుంచి జిల్లా ప్రెసిడెంట్గా సుదీర్ఘకాలం పనిచేసి విపక్ష నేతగా నాటి టీడీపీ మీద పోరాడారు. గుడివాడను జగన్ మెచ్చారు. అందుకే 2019 ఎన్నికలలో అనకాపల్లి నుంచి టికెట్ ఇచ్చారు. నాడు మాట ఇచ్చిన మేరకు మలి విడతలో ఏకంగా మంత్రిని చేశారు. తన తాత తండ్రి పేరు నిలబెడతానని రాజకీయాల్లో తనదైన మార్కు చూపిస్తానని అమర్నాథ్ అంటున్నారు. అనకాపల్లి జిల్లాలో వైసీపీకి యువ బలంగా గుడివాడను ముందుపెట్టి కథ నడపడానికి వైసీపీ వ్యూహరచన చేస్తోంది.